రైతులు కన్నీరు పెట్టడం మంచిది కాదని రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూస్థాపితం కావడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమనగరి లక్ష్మీ రవీందర్ రెడ్డి ఆవుల రాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఎత్తివేత, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట కమిటీ పిలుపు మేరకు కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన సంస్థలతో కూడిన వినతి పత్రాన్ని వీఆర్ఓ సంపూర్ణకు అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, మహేశ్వర్ రెడ్డి, దుర్గేష్, ఆక్రమ్, అశోక్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగా దేశంలోనే ఇది ఒక పెద్ద ఉద్యమం అని చెప్పుకోవచ్చు. రైతు ఉద్యమాలు ఇంత పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అనంటే ఈ ప్రభుత్వ విధానాలు ఎంత ఘోరంగా ఉన్నాయనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఏ మనిషికైనా అన్నం పెట్టేది రైతే. మరి ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి ఇవన్నీ కూడా షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ అని చెప్పిన మాట మనం వివరం మర్చిపోవద్దు. అంతేకాదు మరి ఆ రోజు పార్లమెంట్ లో మనము ఈ వ్యతిరేక విధానాలను మనము వ్యతిరేకించాలని మరి కేశవరావు గారికి చెప్పి వాళ్ళ పార్లమెంట్ సభ్యులకు చెప్పి మరి ఇక్కడ కూడా ధర్నాలకు మద్దతు తెలిపిన విషయం మనందరికి తెలుసు. ఈ రోజు జరుగుతున్న కేసీఆర్ ప్రభుత్వంలో గానీ సెంట్రల్ లో జరుగుతున్న విధి విధానాలను చూస్తే రైతు పక్షపాతి అనే ఈ ప్రభుత్వం పదే పదే అనుక్షణం ప్రతి సభలో చెప్పే మన ముఖ్యమంత్రి గారు రైతు వ్యతిరేక విధానాలకు కేంద్రం మెడలు వంచుతా అని చెప్పేసి కేంద్రానికి వెళ్ళి మెడలు వంచి అక్కడ మెడలు వంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చట్టాలను అర్ధరాత్రి వేల 7500 కోట్ల నష్టం వాటిల్లుతుంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర మేమెందుకు ఇస్తాం, రైతులు పండించిన పంటను మేమెందుకు కొనుగోలు చేస్తామనే ఒక నినాదంతో రాత్రి ఎత్తివేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు మండల కార్యాలయంలో తహసీల్దారుకు మెమరాండం ఇవ్వడం జరిగింది. పంట కొనుగోలు చేసేటోళ్ళు లేరు, మరి ఎవరు ఆదుకుంటాం, రాను అని పదే పదే చెప్తాడు. కాంగ్రెస్ సంకల్పంతో నిర్మించబడుతున్న కాళేశ్వరం ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం అలా అయ్య సొత్తు కాదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనకు తెలుసు, ఆయన ప్రతిపాదించిన దాన్ని డిజైన్ మార్చి కాళేశ్వరం రూపంలో తీసుకొచ్చి అది నా సంకల్పం, నా మెదడులో ఉంటున్నటువంటి ఆలోచన అని చెప్తున్నాడు. రేపు ఈ రైతు కొనుగోలు కేంద్రాలు తెరిచే వరకు, వచ్చే పంట కాలంలో అది తెరిచే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇక్కడి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చేందుకే మేమందరం ఇక్కడికి వచ్చినాం.